సుహాస్ జ్యువెలర్స్ 5th ఆనివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు, వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. ముగ్గురు నలుగురు కమ్మి 3,000 నుంచి 4,000 మంది లోనోలి మనిషిని ప్రశాంతంగా సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి దేవర సినిమా బెనిఫిట్ షో పూర్తి అయింది. అయితే ఇక్కడ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పోతున్నారు. సినిమా అయితే బ్రదర్ ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది. సూపర్ 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 సినిమా. ర్యాంప్ అంతే అరాచకం. వేరే లెవెల్ సినిమా, వేరే లెవెల్. సూపర్ ఉంది. ఎలా ఉంది సినిమా? బాగుంది, సూపర్. సూపర్ సూపర్ సూపర్. రాజమౌళి స్టిక్ అయిపోయింది. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్. వేరే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. అభిమానులు చూడొచ్చు, పెద్ద ఎత్తులో పెద్ద ఎత్తులో అభిమానులు పరిగెత్తి మించి రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పుకోవచ్చు. సూపర్ సూపర్ సూపర్. కింద పేరా ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్ గా సినిమా సూపర్ హిట్. ఊస్ బాంబ్స్ వచ్చిన తెలుసా సినిమా చూస్తున్నా, ఇట్లా 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 వండుకుతుండే మళ్ళా వేరే కొరమీ కోసింది వాళ్ళ మరిగింది అసలు ఉంటుందా ఆ సాయం లేదు కదా. దాని వల్ల పెద్ద ఆప్షన్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఓకే, ఆ ఒక్క పాట వల్ల అయితే మొత్తం మైండ్ మొత్తం అసలు అయిపోయింది. ఆ పాట అయితే మొత్తానికి అయితే కట్ అయిపోయింది. అది ఎందుకని తెలియదు ఇక. అది ఆయన థియేటర్ కట్ చేసిన ఏర్పాట్లు అయితే బంది బస్సు ఉంది, భారీ అయితే ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది అన్న. ఐ ఫస్ట్ ఎవర్ తెలుగు సినీ చరిత్రలో ఒక ఎన్టీఆర్ కి తప్ప అదర్ హీరోస్ కి 7 షోస్ అనేది ఇంతవరకు జరగలేదు. ఫస్ట్ టైం దేవర జరిగింది. ఫస్ట్ టైం దేవర్ అనే సినిమా 7 షోస్ జరిగినాయి. ఓకే, ఫర్ ది మూవీ కోసం వస్తే ఫస్ట్ హాఫ్ ఈజ్ సిస్టర్ సెటిల్మెంట్ ఐ కనెక్టెడ్. మీరు ఒక సిస్టరే. ఐ కనెక్టెడ్ సిస్టర్ సెటిల్మెంట్. సెకండ్ హాఫ్ ఒక పావు గంట అర్ధ గంట సినిమా లేయనా కానీ లాస్ట్ క్లైమాక్స్ 40 నిమిషాలు వస్తే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకపోయినా నేను కాలు ఎగరేసుకొని బయటకు వస్తున్నా బికాస్ ఆఫ్ మై ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే 40 నిమిషాలు అన్న బాహుబలి రేంజ్ లో ఉందన్న క్లైమాక్స్ మాత్రం. అన్నా ఐ ఆమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. గుర్తుపెట్టు అన్నా, సినిమా మాత్రం ఎక్సలెంట్. సినిమా థియేటర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముగ్గురు నలుగురు వచ్చారు. 3,000 మంది సినిమా చూడాల్సి వచ్చింది. ఒక్కొక్క టికెట్ 1,200 కమ్మారు. ఒక్కొక్క టికెట్ ని 3,000 కమ్మి 3,000 నుంచి 4,000 మందిని లోనకు తోలి మనిషిని ప్రశాంతంగా సినిమా కూడా బ్లాక్ ఇవ్వకుండా కోరాది ఘోరంగా మోసం చేసి బ్లాక్ లో టికెట్ అమ్ముకొని ఒక్కొక్క టికెట్ 1,200 లెక్క, ఒక్కొక్క టికెట్ 250 రూపాయలు టికెట్. అసలు లోనకు బట్టలని తడిసిపోయి పొత్తైపోయి ఘోరమైన పరిస్థితి. ఎంత ఘోరంగా ఉందంటే మా పరిస్థితి, నించోనే సినిమా చూసే పరిస్థితి. కుక్కలు తొక్కినాడు తొక్కారు, ఇద్దరు కళ్ళజోళ్ళు బయలుపోయి లోనకు పోయే పరిస్థితి లేదు.
తిరుమల థియేటర్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఈ విధంగా ఒక సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. బయటకు రానియకుండా, జనాన్ని లోనకి పోనీయకుండా, బయటకు రానియకుండా కోరాది ఘోరంగా మోసం చేశారు. నేను రేపు వినియోగదారు ఫోరం లో నేను కేసు వేస్తున్నా. కోరాది ఘోరమైన అన్యాయం అయితే చాలాగానే తీయటాలు మెయింటైన్ చేయవద్దు. ఎంత అన్యాయం అంటే ఒక్కొక్కటి ఇక్కడ 1200 లెక్క 3000 మంది బ్లాక్ లో అమ్ముకొని షో చేసుకుంటున్నారు డబ్బులు. ఎంత ఘోరమైన విషయం అంటే ఇది. సినిమాకి వచ్చారు కదా, సినిమా చూసారా, ఎట్లా ఉంది? ఇక్కడ అయితే సెక్యూరిటీ వాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అయితే గోళ్ళు ఎక్కడం అయ్యి ఎక్కడం, సెక్యూరిటీ అయితే కట్టు లేదు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది జనం ఉన్నారు? లోన అయితే ఒక 5 6 ఉన్నారు. అంతలోకి మొత్తం ఇటేపీ అటు గొడవ అయితే నెడుతూనే ఉన్నారు. టయానికి కూడా సినిమాకి అందనీయలా. టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా పాపం నెట్టుకొని ఇంటికి వెళ్ళారు వాళ్ళు వాళ్ళ ఇంటికి. ఇది బ్లాక్ బస్టర్ అనే సినిమా కూడా తీసినా గానీ వీళ్ళు సాకరీయలా. అంటే సగం మంది టికెట్లు ఉన్న వాళ్ళు బయటే ఉన్నారు, టికెట్ లేని వాళ్ళు లోన్ ఉన్నారు అంటున్నారు. అది నిజమేనా? అది నిజం. అది వస్తుంది. అది అయితే నటించిన సినిమా ఎలా ఉంది? ఇది బాగుంది సినిమా అయితే. చూడండి అందరు, యాక్టింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. ఎలా ఉంది అసలు సెంటిమెంట్? సినిమా సెంటిమెంట్ ఏం లేదు. ఫాదర్ సన్ గురించి, సముద్రాన్ని కాపాడటమే. ఆ సముద్రాన్ని కాపాడటమే సినిమా మొత్తం కూడా, స్టోరీ అంతా కూడా. అయితే ఫాదర్ కాపాడతాడు, సన్ కాపాడతాడు, అదే స్టోరీ. కంటిస్ట్ బాగుంటుంది లాస్ట్ లో. చూడండి, సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది అంటారు. లైట్ గా ఉంది సిస్టర్ సెంటిమెంట్ కూడా. చూడడానికి ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది. చాలా మంది ఫ్యాన్స్ అందరూ థియేటర్ మొత్తం నాశనం చేశారు. అంటే ఫ్రీగా చూడగలిగారు సినిమా? ఫ్రీగా లేదు, అంతా ఒత్తిడి ఒత్తిడి. చాలా కష్టంగా చూసిన సినిమా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షో ఉంది. వైఫల్యం ఎక్కడ జరిగింది? ఏం లేదు, సెక్యూరిటీ గార్డ్స్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు బాగా. ఏం లేదు, సినిమా చూడకుండా చేశారు. అంతా తోసుకులాటం అవి ఇవి అంతా పోయినా కూడా మనశ్శాంతి లేదు. పోలీసులు వచ్చారు, అంతా గొడవ. పెట్టారు ఒక్కొక్కటి ఇక్కడ 1200 లెక్క అమ్మారు. ఒక్కొక్క టికెట్ ని 3 4 కమ్మి 3000 నుంచి 4000 మంది లోనకు తోలి మనిషిని ప్రశాంతంగా సినిమా చూడలేదు. బ్లాక్ ఇవ్వకుండా